శ్రీ కేరళ దుర్గంబికా జ్యోతిషాలయం పండితి సాయికృష్ణన్ గురిజీ గారు. వశీకరణ, భార్యాభర్తల కలహాలు, ప్రేమ విచార, అత్తాకొడల సమస్యలు, రాజకీయ యోగం, సంతానలేమికి, నరఘోష, దుష్టశక్తి సమస్యలు, పరస్త్రీ, పరపురుష వ్యామోహాల నివారణం, రియల్ ఎస్టేట్ వంటి సమస్యలకు కేరళ మోడీ మంత్రం ద్వారా అన్ని సమస్యలకు 100% శాశ్వత పరిష్కారం లభించును. సంప్రదించవలసిన నెంబర్ 7032900053. ఓ తండ్రి ఓ కూతురు మధ్య జరిగిన ప్రేమ యుద్ధం కథ ఇది. కానీ చివరకు తండ్రి అక్రమంగా గెలిచాడు, కానీ చేసిన పనిలోనే నేరముంది. సభ్య సమాజం తలదించుకునే పని చేశాడు ఆ తండ్రి. కర్ణాటకలో ఇప్పుడు ఈ ఘటన భారీ చర్చకు తెరలేపింది. కర్ణాటకలోని మైసూరు దగ్గరలోని పెరియపట్న అనే తాలూకా ఉంది. ఆ ఊళ్ళో 17 ఏళ్ల శాలిని సురేష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. సురేష్ ది కగ్గుండి గ్రామం. ఇద్దరి గ్రామాలు పక్కపక్కనే. కానీ సురేష్ చదువుకునేందుకు హైస్కూల్ కోసం పెరియపట్నం వచ్చేవాడు. ఇది తాలూకా కేంద్రం. అయితే సురేష్ శాలినీలు 10వ తరగతిలో ఉండగానే ప్రేమలో పడ్డారు. గత 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు శాలిని ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే ఓ రోజు సురేష్ శాలిని సన్నిహితంగా పక్కపక్కనే కూర్చొని భుజాల మీద చేతులు వేసుకొని మాట్లాడుకుంటూ ఉండగా శాలిని బంధువులు చూశారు. ఆ విషయం తండ్రికి చెప్పడంతో కూతురును ఊరికే తప్పు పట్టొద్దని అనవసరంగా అనుమానిస్తే మనసు గాయపడుతుందనుకున్నాడు తండ్రి. కానీ నిజంగానే తేల్చుకోవాలనుకున్నాడు. దీంతో కాలేజీ దగ్గర దూరంగా నిలబడి గమనించగా నిజంగానే ఓ యువకుడి చేయి పట్టుకొని నడుస్తూ శాలిని వెళుతోంది. దీంతో సురేష్ కోపాన్ని ఆపుకోలేక కూతురు దగ్గరకు వెళ్ళి నిలదీశాడు. అందుకు కూతురు కూడా సమాధానం చెప్పింది. నేను సురేష్ ప్రేమించుకుంటున్నామని ధైర్యంగా తండ్రికి చెప్పింది. దీంతో సురేష్ను ఏ కులం నీది అని అడిగాడు. తాను దళితుడిని అని చెప్పడంతో తండ్రి తట్టుకోలేకపోయాడు. మరోసారి నా కూతురు పక్కన నిలబడ్డా సరే ఊరుకోనని హెచ్చరించాడు. ఇక కూతురును సైతం చీవాట్లు పెట్టాడు. తాను కష్టపడి సంపాదిస్తూ చదువు కోసం పంపిస్తే నువ్వు చేసే పని ఇదా అంటూ చీవాట్లు పెట్టి ఇంటికి తీసుకెళ్లాడు. కాలేజీకి పంపకుండా 4-5 రోజులు ఇంట్లోనే ఉంచాడు. కానీ చదువు పాడవుతుందని మళ్లీ శాలినిని కాలేజీకి పంపాడు తండ్రి. అయినా సరే సురేష్ శాలినిలు మాత్రం కలిసే తిరిగేవారు. ఫోన్లలో గంటల తరబడి మాట్లాడుకునేవారు. అయితే శాలిని తండ్రిది ఒక్కలిగ కులం. ఇది కర్ణాటకలో అప్పర్ క్యాస్ట్. ఇటు సురేష్ దళితుడు. దీంతో తన కూతురు తక్కువ కులం వాడి వెంట తిరుగుతుందని బంధువులందరికీ తెలియడంతో శాలిని తండ్రి రగిలిపోయాడు. వద్దని వారించాడు. అయినా శాలిని మాత్రం, నేను అతన్ని ప్రేమిస్తున్నాను, నాకు కులంతో పనే లేదు, నాకు సురేష్ అంటేనే ఇష్టమని చెప్పింది. దీంతో తండ్రికి మరింత కోపం కలిగింది. సురేష్ మీద పోలీస్ కేసు పెట్టాడు శాలిని తండ్రి. పోలీసులు సురేష్ను పిలిపించారు. శాలిని కుటుంబ సభ్యులు సురేష్ కుటుంబ సభ్యులను పిలిపించి వారి ముందే ప్రశ్నించారు. తన కూతురును ట్రాప్ చేసి మైనర్ను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని అతని మీద చర్యలు తీసుకోవాలని కోరాడు. కానీ ఇక్కడ శాలిని తన తండ్రికి షాక్ ఇచ్చింది. సురేష్ చాలా మంచివాడు, మేము 3 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పింది. అంతేకాదు నాకు తన తల్లిదండ్రుల నుంచి ప్రాణహాని ఉంది, మా నాన్నది అప్పర క్యాస్ట్, అందుకే దళితుడు కాబట్టే సురేష్ని ఒప్పుకోవడం లేదని పోలీసులు అందరి ముందు చెప్పింది. అంతేకాదు నాతో పాటు సురేష్కు కూడా నా తండ్రి నుంచి ప్రాణహాని ఉందని చెప్పింది. ఇక తాను ఇంటికి వెళ్ళనని పోలీసుల దగ్గర కరాకట్టిగా చెప్పేసింది. దీంతో శాలిని తండ్రికి కరెంట్ షాక్ కొట్టినట్టయింది. ఎందుకంటే తండ్రికే కేసు రివర్స్ కొట్టింది. తండ్రి దగ్గరకు తాను వెళ్ళనని చెప్పడంతో మైసూరులోని బాలికల హోంకు తరలించారు పోలీసులు. ఆమె మైనర్ కావడంతో తన తండ్రి నుంచి ప్రాణహాని ఉందని చెప్పింది. మీకు నిజంగా కూతురు మీద ప్రేమ ఉంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేసుకోవాలని సూచించారు పోలీసులు. అంతేకాదు సురేష్కు కానీ అతని కుటుంబానికి కానీ హాని చేయొద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో సురేష్ను రహస్యంగా హ్యాండిల్ చేద్దామనుకున్న విషయం కాస్త రచ్చరచ్చయింది. ఇక కూతురును అధికారులు బాలికల సదనకు తరలించడంతో షాక్ అయ్యాడు. ఆ సమయంలో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు తండ్రి. ఇక చేసేది లేక బ్రతిమలాడాడు కూడా. సార్, చిన్నపిల్ల ప్రేమంటోంది, 10వ తరగతిలో ప్రేమ పుడుతుందా? అది వ్యామోహం. తనకు జీవితం తెలిసే వరకు సురేష్ను తన కూతురు వైపు చూడొద్దని చెప్పండి, నేను నా కూతురును మార్చుకుంటానన్నాడు. కానీ చట్టం ప్రకారం బాలికకు రక్షణ కల్పించమని కోరుతుంది. శాలిని విషయంలో తాము ఏమీ చేయలేమన్నారు అధికారులు. మీరు మీ కూతురిని తీసుకెళ్లాలి అంటే ఒకటే పని చేయాలి, కమిటీ ముందు మీ వాదనలను వినిపించుకోవాలని చెప్పారు. ఇక కూతురును బాలిక సదనకు తరలించడంతో శాలిని తండ్రి చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. బాలిక మైనర్ కావడంతో తండ్రికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. ఎంతైనా ఏకైక కూతురును ప్రేమతో పెంచుకున్నాడు. తన కూతురుకు చేసిన ఫంక్షన్ ఫోటోలను చూపించి కన్విన్స్ చేశాడు. అయితే శాలినికి ఎలాంటి హాని తలపెట్టనని తల్లిదండ్రులు రాసి ఇవ్వాలని షరతు పెట్టారు. దీంతో తాను కూతురును ప్రేమగా చూసుకుంటాను, ఎలాంటి హాని తలపెట్టనని రాసిచ్చాడు. ఇక అండర్ టేకింగ్ తీసుకున్న తర్వాత శాలిని తండ్రితో ఇంటికి పంపారు అధికారులు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కూతురును బ్రతిమలాడాడు. దళితుడితో ప్రేమ వ్యవహారం నడిపి నా పరువు తీయొద్దని కోరాడు. కానీ మైనారిటీ తిరగానే సురేష్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఎవరితో పెళ్లి చేసినా సరే నేను అతనితో ఉండనని తగేసి చెప్పింది. దీంతో తన కులంలో బంధువులలో పరువు పోయిందనుకున్నాడు.
దళితుడితో తిరుగుతుందని తనలో తానే అవమానానికి గురయ్యాడు. ఇక అతనిలో నుంచి మృగం బయటకొచ్చింది. శాలిని తండ్రి ఓ మృగంలా మారిపోయాడు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురిని కేవలం కులపెచ్చితో జూన్ 7, 2022 బెడ్రూంలో ఒంటరిగా నిద్రపోతున్న కూతురు మేడకు సుమారు 3 గంటల సమయంలో తాడు బిగించి ఉరివేసి చంపాడు తండ్రి. అంతేకాదు, అంతటితో అతని పగ చల్లారలేదు. కూతురి శవాన్ని బైక్పై మూటగట్టి దళితుడైన సురేష్ గ్రామంలోనే గొయ్యి తీసి పాతిపెట్టి వచ్చాడు. ఆ తర్వాత ఇంటికి రాకుండా నేరుగా పెరియపట్న పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని చెప్పాడు. నన్ను అరెస్టు చేసి జైలుకు తరలించాలని కూలుగా కోరాడు ఆ రాక్షసుడు. కేవలం దళితుడిని ప్రేమించిందనే చంపానని, తన మాట వినకపోగా పరువు తీసిందనే హత్య చేశానని చెప్పాడు. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది, నన్ను జైలుకు పంపమని కోరాడు తండ్రి. మైసూర్ ఎస్పీ చేతన్ స్వయంగా ఈ కేసును విచారించి హంతకుడిని జైలుకు పంపారు. ఇదో మూర్ఖపు హత్య అన్నారు అధికారులు. కూతురితో తండ్రికి పోరాటం ఎందుకు? ఇష్టం లేకుంటే చైల్డ్ వెల్ఫేర్ కేంద్రంలో వదిలేస్తే సరిపోయేది. అక్కడ నుంచి విడిపించి మరీ చంపాడు. ఇప్పుడు కూతురు చనిపోగా తండ్రి జైలుకు వెళ్ళాడు. మరి ఇందులో ఎవరు గెలిచారు, ఎవరు సంతోషంగా ఉన్నారని తండ్రికి చివాట్లు పెట్టారు. కుల గజ్జిని గోకితే అది పుండులా మారుతుందని మరోసారి నిరూపితమైంది. మరి ఇందులో గెలిచింది ఎవరు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.